రెండు పరస్పర విరుద్ధమైన సంఘటన రెండు సంఘటనలు కలిస్తే అవి ఎట్లా ఏక సంఘటన అయితే బీజేపీ సిద్ధాంతం వేరు బీఎస్పీ సిద్ధాంతం వేరు ఇవి కలిసిన ఊరికే నొసలు నోటితో మందలు ఇచ్చి నొసలతో ఎక్కిరిచ్చినట్టు దానివల్ల ఎవరు నష్టపోయారు బీజేపీ నష్టపోయిందా బీఎస్పీ నష్టపోయింది తదోభ్రష్ట ఇదోభ్రష్ట అంటాడు సంస్కృతంలో అట్ట జడ్డది ఇట్ట జడ్డది అన్నట్టు తదోభ్రష్ట ఇదోభ్రష్ట ఏం జరిగింది బేసికల్గా నష్టం చేయలేదు కదా సో నా పాయింట్ ఏంటంటే మీరు పొలిటికల్ సైన్స్ లెక్చరరా లేకపోతే సంస్కృత లెక్చరరా లేదు నేను పొలిటికల్ సైన్స్ కాదు నేను తెలుగు సంస్కృత్ లా మూడు పబ్లిక్ యాడ్ నాలుగు ఉన్నాయి నాకు నాలుగు ఉన్నాయి ఆ చర్చలకు నేను మీరు చెప్పేది నాకు ఈ లైన్ నాకు అర్థమైంది ఈ సంస్కృత్ పద్యాలు చర్చ మొత్తం మాట్లాడినప్పుడల్లా మన ప్రాచీన సాహిత్యం పైన రామాయణ భారతాల వైపు మీరు ఎక్కువ తీసుకొని వెళ్తారు శ్లోకాలు బాగా వాడతారు కదా ఏవో ఎక్కడ నేర్చుకున్నారు అవి నేర్చుకోవడం అనేది అంటే ప్రత్యేకంగా నేర్చుకున్నారా ప్రత్యేకంగా నేర్చుకున్నారా ఏం నేర్చుకోలే ప్రత్యేకంగా ఒక ఆయన నేర్పింది ఏం లేదు మనకు అసలు నేర్పడు కదా ఎట్లా నేర్పుతాడు నీకు నేర్పే అవకాశం లేదు కదా అయితే ఈ మూల్నివాసులు అనబడే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా వీళ్ళ జీన్స్లోనే పాండిత్యం ఉంది అది మనం గుర్తించట్లే ఎట్లా దేర్ ఈజ్ ఎ స్కాలర్షిప్ ద బ్లడ్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెనకబడిన కులాల యొక్క బ్లడ్లోనే పాండిత్యం ఉంది హిందూ సింధు నాగరికత ఎవరిది మూల్యవాసులది బ్యాక్వర్డ్ క్లాస్ షెడ్యూల్ క్యాస్ట్ ఎంత అద్భుతమైనటువంటి చిత్రకళ ఉంది అక్కడ ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది ఏమున్నది సాహిత్యం అరే ఒక బొమ్మ వేసి మొత్తం ఫిలాసఫీని చూపిస్తాడు వాడు ఒక ముద్రిక వేసి రాజవ్యవస్థను నిర్మించాడు పాండిత్యం అనేది నా నా రక్తంలో ఉంది దాన్ని నాశనం చేశారు వీళ్ళు ఎవరు బ్రాహ్మణులు మనువాదులు మనవాదులు నాకు దాని దగ్గర రాకుండా చేసి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇంకేముంది ఆర్యాత్రైవర్ణిక ఆర్యాత్రైవర్ణిక ఆర్యులు మూడు రకాలు మూడే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ ముగ్గురే నాశనం చేశారు మమ్మల్ని మెజారిటీ ప్రజల్ని వాళ్ళ సాహిత్యాన్ని వాళ్ళ జీవితాలను నాశనం చేశారు కాబట్టి నాకు పాండిత్యం లేదనేది అబద్ధం ఒక్కసారి అవకాశం అశోకుడు ఎక్కడి నుంచి నాగవంశం నందవంశం నుంచి మొదలుకుంటే అశోకుని దాకా బృహద్రథుని దాకా 1000 సంవత్సరాలు పరిపాలించారు ఈ దేశాన్ని నలంద విశ్వవిద్యాలయం తక్షశిలా విశ్వవిద్యాలయం 84,000 శిలాఫలకాలు బ్రాహ్మీ లిపి అర్ధమాగధి ఇదంతా ఎవరి సృష్టి ఈ దేశ బ్యాక్వర్డ్ క్లాస్ షెడ్యూల్ క్యాస్ట్ సృష్టి మూల్నివాసులు అంట వాళ్ళని నేను ఇండిజినస్ పీపుల్ కాబట్టి పాండిత్యం నాకు ఆయన అయినా నేర్పేది ఏంది కానీ ఇట్ ఈస్ ఇన్ పార్ట్ ఆఫ్ మై ఇప్పుడు మన ధర్మంలోనే మనువే చెప్పిండు చాతుర్వర్ణం మయా సృష్టం అది మనువు చెప్పలే ఆ సాహిత్యంలో భాగంగా చెప్పబడుతున్నది అది అందులోనే వాళ్ళు అన్నారు కదా గుణాన్ని బట్టి కర్మను బట్టి అంటే ఒక వ్యవస్థ యూనిటీలో కోరుకున్న తప్ప వాళ్ళని విభజించవలేదు కదా నేను పుట్టకముందే నా శ్మశానం నేను పుట్టకముందే నా శ్మశానం ఖరారైంది నువ్వేమంటున్నావు పుట్టుక తర్వాత మనిషి గుణగణాలను బట్టి వాడు బ్రాహ్మణుడైతడా క్షత్రియుడైతడా వైశ్యుడైతడా అని నిర్ణయిస్తారని అంటున్నావు అంతే కదా వాళ్ళు అన్నారు అంటున్నావు మీరు వాళ్ళు భగవద్గీతలో రాసిండు అని చెప్తున్నారు నిజమే రాసిండొచ్చు కానీ నేనేమంటున్నంటే నేను పుట్టకముందే నా శ్మశానం ఖరారైంది ఇంకా నేను తల్లి గర్భంలోకి వచ్చిన నా తల్లి గర్భంలోకి వచ్చినప్పుడే నాకేం లెక్కబడ్డదంటే నువ్వు పలానా ఎస్సీ వాడివి నువ్వు పలానా బీసీ వాడివి శూద్రుడివి నీ శ్మశానం ఊరికి పలానా చోట ఉండాలని చెప్పిండు ఆల్రెడీ డిసైడ్ అయ్యింది నేను పుట్టిన తర్వాత నా గుణం ప్రకారం నాకు ఆ ధర్మం వస్తే ఆ వర్ణం నాకు ఆపాదించబడితే మరి నేను పుట్టక ముందే ఎట్లా రాసినావు కానీ మరి మన ధర్మశాస్త్రంలో మొత్తము తొక్కేయడమే ఉందా అందరినీ సమానంగా చూడాలి ప్రేమించాలి ఎక్కడ లేదా ఎక్కడ కనిపించదు చూపించమనండి నాకు